ఒక పాజిటివ్ కేసు నమోదైంది. మొత్తం మీద మచిలీపట్నం నగరంలో అది రెండవ పాజిటివ్ కేసుగా నిర్ధారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి చిలకలపొడి ప్రాంతంలో 1 కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ ఏరియాను, అదేవిధంగా 3 కిలోమీటర్లు మరియు 5 కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్ కంటైన్మెంట్ జోన్లను మనము గుర్తించడం జరిగింది. ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనంతరం 5వ వార్డు, 6వ వార్డు మరియు 7, 8 వార్డులను రెడ్ జోన్ కింద ప్రకటించడం జరిగింది. అయితే 5 మరియు 7వ వార్డులు పూర్తి స్థాయిలో రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. 6వ వార్డులో కొంత భాగము, 8వ వార్డులో కొంత భాగము రెడ్ జోన్ పరిధిలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ 4 వార్డులలో ఉన్నటువంటి ప్రజలు ఎవరూ కూడా బయటికి రాకుండా పూర్తి స్థాయిలో ఇంట్లోనే ఉండే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ, మందులు కానీ, కూరగాయలు కానీ, పాలు, ఇతర అన్ని నిత్యావసర సరుకులను మనము వారి ఇంటి వద్దకే చేర్చే విధంగా ఈరోజు టాస్క్ ఫోర్స్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ, అదేవిధంగా ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము అప్రమత్తం చేసి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా డెలివరీ బాయ్స్ వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కల్పించబోతున్నారు. కాబట్టి వారెవ్వరూ కూడా బయటికి రావడానికి అవకాశం లేదు. ఈ విధంగా ఈ 3 కిలోమీటర్ల జోన్ను మనము సుమారు 5 రోజుల పాటు కొనసాగించబోతున్నాము. 5 రోజుల తర్వాత కొంత వెసులుబాటు కల్పించి 1 కిలోమీటర్ పరిధిలో ఇంతకుముందు ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మాత్రము స్ట్రిక్ట్గా 28 రోజుల పాటు కొనసాగించబోతున్నాం. అదేవిధంగా దురదృష్టవశాత్తు మరొక పాజిటివ్ కేసు అదే చిలకలపొడి ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. దీనితో మొత్తం మీద మన మచిలీపట్నం నగరంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. కాబట్టి ప్రజలెవరూ కూడా బయటికి రాకుండా పూర్తి స్థాయిలో మన డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకు అని అంటే దీని యొక్క స్థాయి ఇలాగే కొనసాగితే మరిన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా మూమెంట్ లేకుండా పూర్తి స్థాయిలో ఇళ్లలోనే ఉన్నట్లయితే మనం దీన్ని కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మన ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి స్థాయిలో మన అధికారులకు సహకరిస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం.